నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు అనే వార్త బాటంలో హైలైట్ చేసింది మొదటి పేజీలో మళ్ళీ ఎలక్షన్ జరపాలి హైకోర్టు ఆదేశం ప్రత్యర్థి సంతకం ఫోర్జరీ చేసి పోటీ నుంచి తప్పించారని కేసు అప్పీలుకు వీలుగా తీర్పు అమలు నాలుగు వారాల పాటు వాయిదా సుప్రీంను ఆశ్రయించే యత్నాలు అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి ఇంతకీ కేసు ఏమిటంటే బారాసా ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు విరవలించింది ఆయన ఎన్నికైనట్లు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు పద్నాలుగున జారీ చేసిన ప్రకటన పదిహేనున ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొన్నది ఎన్నికను తాజాగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది పిటిషనరు పతిరెడ్డి రాజేశ్వర్రెడ్డికి యాభై వేలు చెల్లించాలని విఠల్ను ఆదేశించింది అప్పీలుకు వెళ్తామని ఆయన న్యాయవాది అభ్యర్థించడంతో తీర్పు అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది ఇంతకు ఏమిటి అని లోపలికెళ్తే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ తొమ్మిదిన ఆదిలాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది ఇరవై మూడున రెడ్డి నామినేషన్ వేశారు ఇరవై ఆరున ప్రకటించిన తుది జాబితాలో ఆయన పేరు లేదు దస్తూరాబాదు ఎంపీపీ కిషన్ సింగారి ఆయన సంతకాన్ని ఫోజరీ చేసి నామినేషన్ ఉపసంహరించారు భారాస నేతల బలవంతంతో ఆయన ఈ పని చేశారని దాని దానికి రిటర్నింగ్ అధికారి సహకరించారని ఎన్నికలు రద్దు చేయాలని రాజేశ్వర్రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు విఠల్తో కుమ్మక్కైన కిషన్ ఫోర్జరీ సంతకం చేసి రాజేశ్వర్రెడ్డి నామినేషన్ ఉపసంహరించినట్టు తేలిందని న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు కోర్ట్స్లో ఏమన్నారంటే నామినేషన్ సందర్భంగా ఆయన చేసిన సంతకం ఉపసంహరణ పత్రంలో సంతకం ఒకటి కాదని సెంట్రల్ ఫోరెన్సిక్ నివేదిక ఇవ్వడంతో అది ఫోర్ అని తేలింది రాజేశ్వరరెడ్డి తరఫున నామినేషన్ ఉపసంహరణ నిమిత్తం కిషన్ ఇచ్చిన ఫారంను రిటర్నింగ్ అధికారి ధృవీకరించుకోకుండా ఆమోదించారు దానివల్ల ఆయనకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది ఉపసంహరణను ఆమోదిస్తూ ఎన్నికల అధికారి తీసుకున్న చర్య చట్టవిరుద్ధమని న్యాయమూర్తి తన డెబ్బై ఒక్క పేజీల తీర్పులో పేర్కొన్నారు ఇది పారదర్శకమైన ఎన్నిక కాదు విఠల్ కిషన్ కుమ్మక్కయ్యారు అయితే రిటర్నింగ్ అధికారి వారితో కుమ్మక్కయ్యారడానికి పిటిషన్ ఆధారాలు సమర్పించలేదు నిబంధనలు పాటించనందున ఆ ఎన్నిక చెల్లదు పిటిషనర్ రాజేశ్వర రెడ్డి పోటీలో లేకపోవడం వల్ల ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రకటించాలని ఆదేశించలేము అందువల్ల ఎన్నికలు తాజాగా నిర్వహించాలి అని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ తీర్పును వెలువరించారు ఇది దీని ఎందుకంటే అవగాహన కోసమే దీన్ని మొత్తం చదివి చెప్పాల్సి వచ్చింది దీనికి సంబంధించింది ఇక ఆంధ్రజ్యోతిలో మరొక వార్త నకిలీ పత్రాలతో మోసం ఇరవై మూడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల జీఎస్టీ రీఫండ్ అనే వార్త ఉన్నది ఇక మరొకటి తొండి చేసేటోళ్ళు టోళ్ళు ఒట్లు పెట్టుకుంటానని రేవంత్ రెడ్డిపై కేసీ కేసీఆర్ సెటైరిక్ ఘాటు విమర్శలు చేశారు ఇక రేవంత్ సిద్దిపేటకు నేనే ఆహ్వానిస్తాను మంత్రి హరీష్ రావు వార్త కొట్టినది మొదటి పేజీలో ఐటీఐఆర్ను పునఃప్రారంభిస్తాం ఏపీలోని ఆ ఐదు గ్రామాలు రాష్ట్రం రాష్ట్రంలోకి విభజన హామీల అమలు పారిశ్రామిక కారిడార్లు ఏర్ విద్యా సంస్థల ఏర్పాటు మేడారం జాతర హోదా కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టోకి సంబంధించిన ఒక వార్త ఉన్నది రాయబరేలు నుంచి రాహుల్ గాంధీ అనే వార్త ఉన్నది సెమీస్లో రంగాల్ని ఓడించాం ఫైనల్స్లో మోదీ షా పా శాలను ఓడిస్తాం తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంటు సాక్షిగా అవమానించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది ఇక గాడిద గుడ్డు పాలనే తెలంగాణలో రేవంత్ సర్కారు చేస్తున్నది ఎక్కడికి వెళ్ళినా గాడిద గుడ్డుతో ప్రచారం అని కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త బీఆర్ఎస్కి ఒకటి రాదని కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక వార్త ఉన్నది ఇక అమిత్ షా ఫేక్ వీడియోలో నిందితులపై కఠిన చర్యలు వద్దు అని ఒక వార్త ఉన్నది కోర్టు సంబంధించి గవర్నర్ లైంగికంగా వేధించారని వెస్ట్ బెంగాల్ గవర్నర్ పైన వచ్చిన ఒక వార్తకు సంబంధించిన ఇందులో బెంగాల్ గవర్నర్ బోస్పై రాజ్భవన్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగిని ఫిర్యాదు తీవ్రంగా ఖండిస్తూ రాజ్భవన్ ట్వీట్ నాపై మరో కుట్రకు తెరలేపారు తదుపరి బుల్లెట్ల కోసం ఎదురు దయచేసి కాల్చండి గవర్నర్ బోస్ ఆర్థిక మంత్రి చంద్రిమ పోలీసులకు రాజ్భవన్లోకి ప్రవేశంపై నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ అనే వాడుతున్నది ఇక రోహిత్ కేసులో నిందితులకు క్లీన్ చీట్ అతడు దళితుడు కాదని పోలీసులకు నివేదిక అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు తన కుల ధృవీకరణ పత్రం సరైన కాదని తెలిసిపోతుందని ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు హైకోర్టుకిచ్చిన క్లోజర్ రిపోర్ట్లో వెళ్ళాడు బగ్గుమన్న విద్యార్థులు హెచ్సీఈలో నిరసన నాటి వీసీ అప్పారావు ఎన్ రామచంద్రరావు ఏబీపీ నేతల పిటిషన్లపై ముగిసిన విచారణ పోలీసుల నిర్ణయంతో ఏకీభవించిన వారు ట్రయల్ కోర్టులో సవాలు చేసుకోవచ్చు జడ్జి పునర్విచారణకు అనుమతి కోరుతూ త్వరలో కోర్టులో పిటిషన్ వేస్తాం డీజీపీ రవిగుప్తా వీటి సంబంధించిన వార్త ఇదిగా ప్రజ్వల్ బాధితురాలి కిడ్నాప్ ఆమె కుమారుడు ఫిర్యాదుతో రేవన్న ప్రజ్వల్ పై కిడ్నాప్ కేసు నమోదు సిఐడిని ఆశ్రయించిన మరో బాధితురాలు గంతో బెదిరించి లైంగిక దాడి చేసినట్టు ఫిర్యాదు రేవన్న భార్య భవానికి సిట్ నోటీసులు రేవన్న ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేటికి వాయిదని ఎయిర్పానలో హైలైట్ చేసింది జ్యోతిక ఈనాడులో రాజ్యాంగ పీఠిక స్వరూపాన్ని పునరుద్ధరిస్తాం లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది దళిత ఓబీసీ రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకమని దుష్యంత్ కుమార్ గౌతమ్ నిన్న మీడియాతో మాట్లాడినది హైలైట్ చేసింది ఆయన మాటలను ఈనాడు పత్రిక ఇక కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బయ్యారంలో ఉక్కు కర్మాగారం విభజన చట్టం హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి వివేక్ వినోద్ వంశీ ముగ్గురున్న ఫోటో ఒకటి ఉన్నది ఇందులో మొదటి పేజీలో ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో పసలేదు ఆ గాడిద గుడ్డే ఆ పార్టీ గుర్తు ఎన్నికల ముందే చేతుల్లో చేసిన బారాస భాజపా అధ్యక్ష కిషన్ రెడ్డి అని ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఒక వార్త ఉన్నది మూడోసారి మోదీని గెలిపించాలని తమిళసై విజ్ఞప్తికి సంబంధించిన ఒక వార్త ఉన్నది రాష్ట్రాన్ని ముంచేందుకు మోదీ రేవంత్ కుట్ర అనే వార్త మొదటి పేజీలో ఉన్నది మీ భూమి మీది కాదు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో స్థిరాస్తులు దోచుకునే కుట్ర అనే ఒక కథనం మొదటి పేజీలో ఈనాడిచ్చింది ఇచ్చింది ఇక వాతావరణ సూచనల సూ వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో ఇప్పటి వరకు ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ మాత్రమే కొత్తగా తూర్పు పశ్చిమ క్లస్టర్లు ఖచ్చితమైన సమాచారానికి అనే వార్త ఉన్నది రాయ్బలేరి రాయ్ రాహుల్ నామినేషన్ అనే వార్త ఉన్నది దండే ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు అనే వార్త కూడా ఈనాడు మొదటి పేజీలో ఇచ్చింది ఇక నమస్తే తెలంగాణలో ఆదాని బొగ్గుతో సింగరేణి బుగ్గి అని కేసీఆర్ నిన్నటి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మాటను హైలైట్ చేసింది ఇక కథం తొక్కిన ఖని జనం ప్రతిధ్వని అనే వాడుతున్నది వామపక్షాలకు కేసీఆర్ సూటి సవాల్ మీ కాంగ్రెస్ వైప కార్మికుల వైప దానితో మిలాఖాత్తుపై సీఎంతో జవాబు చెప్పించండి నేటిలోగా నా ప్రశ్నకు బదులు ఇవ్వనని కేసీఆర్ ప్రశ్నకు సంబంధించిన వాడుతున్నది బడేబాయి చోటేబాయి కలిసి భారీ కుట్ర కార్మికుల జర భద్రమని కేసీఆర్ ఉపన్యాసానికి వాడుతున్నది ఇక బాగ్ రాహుల్ అనే వాడుతున్నది ఒక్కొక్కరు పది ఓట్లు వేయండి అని సిద్దిపేటలో మంత్రి కొందా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలను వాడుతున్నది పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ప్రకటించిన బీఆర్ఎస్ అనే వార్త ఎమ్మెల్సీ దండ విఠల ఎన్నిక రద్దు కాంగ్రెస్ నేత పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు తీర్పు తీర్పు అమలుకు నాలుగు వారాలు వాయిదా సుప్రీంలో సవాలు చేస్తారన్న విఠలన ఆ రోహిత్ వేముల దళిత్ కాదట ఆయన ఆత్మహత్యకు వివక్ష కారణం కాదట అని ఒక కథనాన్ని నమస్తే తెలంగాణ మొదటి పేజీలో ఇచ్చింది జూన్ రెండున టెట్ రాష్ట్ర ఆవిర్భావం రోజున నిర్వహణపై విమర్శలు సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ విడుదల అనే వార్త మొదటి పేజీలో ఉన్నది ఇక సాక్షిలో పుష్కర కాలం తర్వాత ముంబైలో ముంబై ఇండియన్స్ జట్టుపై పన్నెండేళ్ల తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గెలుబావుట ఎగరవేసిందని క్రికెట్ సంబంధించిన వార్తకుంటున్నది ప్రశ్నిస్తే గొంతు నొక్కారు బీజేపీ కాంగ్రెస్ నా ప్రచారంపై నిషేధం పెట్టాయని రామగుండం రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడిన మాటను హైలైట్ చేసింది సాక్షి మొదటి పేదలో క్లీన్ స్వీప్ ఖాయం టైమ్స్ నో గ్రూప్ ఎయిటర్ ఇన్ చీఫ్ నవికా కుమార్ ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్ అనే ఉన్నది తెలంగాణ భాగభగానే రాష్ట్రంలో పలుచోట్ల నలభై ఆరుకు పైగా డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఒక టేబుల్తో కూడిన ఒక వార్త వేసింది సాక్షి దినపత్రిక నాలుగు తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి